పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. యాక్టివీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ బి సతీష్ కుమార్. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, రేణువా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. యాజ్ అ పార్ట్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఈరోజు మనము యూరాలజీకి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో స్పెసిఫిక్గా అందరికీ ఉండే డౌట్ ఏంటంటే, ఎలాంటి లక్షణాలు ఉంటే ఒక యూరాలజిస్ట్ని మనం కలవాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఒక యూరాలజిస్ట్ కానీ యూరాలజీ డివిజన్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తారు, ఎలాంటి లక్షణాలు ఉంటే యూరాలజిస్ట్ని కలవాలనే దాని గురించి ఫస్ట్ బేసిక్గా డిస్కస్ చేద్దాము. సో యూరాలజీ అంటే జెనైటివ్ యూరినరీ సిస్టమ్ అండి. కాబట్టి దీంట్లో మనకు మూత్రపిండాలు, మనకు రెండు మూత్రపిండాలు ఉంటుంది. అది అక్కడ నుంచి యూరిన్ తయారు చేసిన తర్వాత యురేటర్ అనే రెండు ట్యూబ్స్ నుంచి మూత్రం సంచిలోకి యూరిన్ వచ్చి కలెక్ట్ అవుతుంది. ఈ యూరిన్లో, మూత్రం సంచిలో యూరిన్ కలెక్ట్ అయిన తర్వాత మనం బయట, ఇక్కడ వరకు మగవారికైనా ఆడవాళ్ళకైనా ఒకటే. మగవారికైతే మూత్రం సంచి కింద ప్రాస్టేట్ గ్రంథి ఉంటుంది, దాని తర్వాత బయటికి యూరిన్ రావడానికి యురేత్ర అనే ట్యూబ్ ఉంటుంది. సో ఈ మొత్తం సిస్టంలో ఎక్కడైనా కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనకు వచ్చే సిమ్టమ్స్ని మనం యూరాలజిస్ట్ని కలవచ్చు. సో జనరల్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే, స్టోన్స్ సంబంధించి సిమ్టమ్స్ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ అనేవి, మనకు రీనల్ స్టోన్స్ అనేవి చాలా ప్లేసెస్లో ఉంటుంది. లైక్ కిడ్నీలో రావచ్చు, యురేటర్స్లో రావచ్చు, బ్లాడర్లో మూత్రాశయంలో రావచ్చు, కొంతమందికి యురేత్రాల్లో కూడా స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి ఉండే జనరల్ సిమ్టమ్స్, లక్షణాలు ఏంటంటే, కడుపులో విపరీతమైన నొప్పి రావడము, ఈ నొప్పితో పాటు ఆ టైంలో పేషెంట్కి వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, లేకపోతే కొంతమందికి వామిటింగ్స్ అవ్వడము, కొంతమందికి స్టోన్స్ వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయితే జ్వరం రావడము, ప్లస్ యూరిన్లో పాస్ చేయడానికి ఏదైనా ఒక ఇబ్బందిగా ఉండడం, అంటే పాస్లో కొంచెం బ్లడ్ రావడము, లేకపోతే పాస్కి తరచుగా వెళ్ళాలనిపించడము, లేకపోతే పాస్కి వెళ్ళేటప్పుడు నొప్పి రావడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా యూజువల్గా స్టోన్స్ సంబంధించిన సిమ్టమ్స్. సో ఇలాంటి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా మనము ఒకసారి యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉందనేది డయాగ్నోసిస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేది ఇన్ఫెక్షన్స్. సో బాడీలో ఎక్కడైనా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టే జెనైటివ్ యూరినరీ సిస్టంలో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీకి రావచ్చు, యురేట్ర ఉండే ట్యూబ్కి రావచ్చు, మూత్రాశయంకి సిస్టైటిస్ అంటారు దానికి రావచ్చు, లేదా యురేత్రాకి యురేత్రైటిస్ అంటారు, అండ్ ఈవెన్ ప్రాస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వస్తే ప్రాస్టేటైటిస్ అంటారు. సో ఇన్ఫెక్షన్ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో, డిఫరెంట్ సిమ్టమ్స్లో పేషెంట్కి మనకు తెలుస్తుంటుంది. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది బోత్ మేల్స్లో కామన్, ఫీమేల్స్లో కామన్, ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ కామన్, అండ్ ఈవెన్ జెండర్ కూడా, అంటే ఏజ్ కూడా, చిన్నపిల్లల నుంచి పోలిస్తే ఐ మీన్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ రీజన్స్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సిమ్టమ్స్ కూడా యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాలనిపించడము, యూరిన్ ఊరికే వచ్చినట్టు అనిపించడము, వస్తే ఆపుకోలేకపోవడము, కొన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళేలోపే పాస్ అనేది పడిపోతుందని భయం ఉండడము, ఇలాంటివి, కొంతమందికి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు యూరిన్లో బ్లడ్ రావడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా యూరాలజిస్ట్కి చూపించుకొని మనము డయాగ్నోసిస్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాస్టేట్ గ్రంథి సమస్యలు. ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మగవారికి ఉంటుంది, మూత్రాశయం కింద ఉంటుంది. ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది వయసుతో పాటు సైజ్ పెరుగుతుంది. యూజువల్గా 50 ఇయర్స్ వరకు ఇలాంటి సిమ్టమ్స్ యూజువల్గా ఉండవు, బట్ వన్స్ 50 ఇయర్స్ దాటిన తర్వాత మగవారిలో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ పెరగడం వల్ల కొంతమందికి ఏం కాదు, కొంతమందికి మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు కూడా మళ్ళీ మూత్రం కెళ్ళడానికి ఫ్రీగా యూరిన్ రాకపోవడము, యూరిన్ దగ్గరే పడడము, యూరిన్ పోస్తుంటే ఆగి మళ్ళీ రావడము, ఆగి మళ్ళీ రావడము, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత యూరిన్ వెళ్ళాలంటే కాసేపు నించొని ఉండడము, పాస్ పోసిన తర్వాత మొత్తం పాస్ పోయకుండా కొంచెం లోపలనే పాస్ మిగిలిపోయింది ఉండడం, ఫీలింగ్ కలగడము, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాస్టేట్ గ్రంథి సైజ్ పెరిగి పాస్ వచ్చే దారిలో అడ్డం వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇదే పేషెంట్స్ కొంచెం లేట్ ప్రజెంటేషన్, అంటే ఇలానే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఇరిటేషన్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే పేషెంట్ అప్పుడు యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోవడము, యూరిన్ తరచుగా రావడము, వచ్చిన యూరిన్లో మంట రావడము, ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్యలు మేల్స్లో మోర్ దెన్ 50 ఇయర్స్ తర్వాత
యూజువల్గా ఉంటాయి. చాలామందికి మెడిసిన్స్తో కూడా క్యూర్ దొరుకుతుంది. మెడిసిన్స్తో కూడా క్యూర్ లేని వాళ్ళకి, వేరే ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళకి అవసరమైన దాన్ని బట్టి ఆపరేషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్ట్రిక్చర్ యురెత్ర. స్ట్రిక్చర్ యురెత్ర కూడా, యురెత్ర అనేది ట్యూబ్ అండి, పాస్ మూత్రనాళం. సో ఈ ట్యూబ్ సైజు సన్నగడం వల్ల లేకపోతే పుడుకుపోవడం వల్ల యూరిన్ అనేది ఫ్రీగా రాకుండా పేషెంట్ చెప్తూ ఉంటారు. అంటే పాస్ వచ్చే స్పీడ్ అంతే ఉంటుంది, కాకపోతే సన్నగా వస్తుంది, ఎక్కువ టైం పడుతుంది పాస్ పోయాలంటే. కొన్నిసార్లు పాస్ పోసుకోవడానికి నడుము నొప్పి కూడా వస్తుంది, తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో యురెత్రల్ స్ట్రక్చర్ కూడా యూరాలజిస్ట్ దగ్గరకు ఒకసారి వచ్చి చూయించుకుంటే దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే న్యూరో యూరాలజీ, అంటే నరాలకు సంబంధించింది. కొంతమందికి ఈ మూత్రాశయము, దానికి రెండు ఫంక్షన్స్ ఉంటాయండి. యూరిన్ని కంట్రోల్గా, యూరిన్ స్టోర్ చేసుకోవడము, అట్ ది సేమ్ టైం ఏ టైంలో అయితే అప్రాపరియేట్ ఉంటుందో ఆ టైంలో యూరిన్ని పాస్ చేయడం. సో స్టోరేజ్ ఫంక్షన్, వాయిడింగ్ ఫంక్షన్, ఈ టూ ఫంక్షన్స్ అనేది మన మూత్రాశయానికి నార్మల్గా ఉండాలి. కొంతమందికి ఏంటంటే ఈ మూత్రాశయంలో యూరిన్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంది, వచ్చినప్పుడు కొంచెం అర్జెంటుగా వస్తుంది, వరకు ఒక రకమైన భయం ఉంటుంది బాత్రూమ్ వెళ్ళకపోతే యూరిన్ పడిపోతుందేమో అని. ఇలా వల్ల రోజువారీ లైఫ్ స్టైల్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంటుంది. సో దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు. కొంతమందికి అండర్ యాక్టివ్ బ్లాడర్ ఉంటుంది, అంటే వీళ్ళకి మూత్రాశయంలో మూత్రం నిండిపోయినా కూడా వీళ్ళకి సెన్సేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో తక్కువ ఉండడం వల్ల యూరిన్ అనేది ఫ్రీగా పాస్ చేయరు, ఫ్రీక్వెంట్గా పాస్ చేయరు, యూరిన్ అనేది లోపల ఉండిపోతుంది. సో దానివల్ల కూడా మళ్ళీ మనకు ఇతరత్ర సమస్యలు వస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీ వాపు కానీ, కిడ్నీ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అండర్ యాక్టివ్ బ్లాడర్ అన్నీ కూడా ఇవి నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇవి కూడా రెగ్యులర్గా యూరాలజిస్ట్ దగ్గర వచ్చి మనం కన్సల్ట్ అవుతే దాని గురించి వివరిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. మేల్స్లో ఇన్ఫర్టిలిటీ కూడా యూరాలజిస్ట్ దగ్గర చూపించుకుంటారండి. సో ఇన్ఫర్టిలిటీ కూడా చాలా రీజన్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా ఎక్కువ పెరిగింది. సో యూజువల్గా చాలామందికి, కొంతమందికి మెడిసిన్స్ తోటి క్యూర్ అవుతుంది, కొంతమందికి వ్యారికోసిల్ అనే కండిషన్ ఉన్నప్పుడు దానికి సర్జరీ చేసి కూడా మనము చేయడం వల్ల కౌంట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, తర్వాత వాళ్ళకు సంతానం అనేది కలుగుతుంది. దీంతోపాటు కొంతమందికి రేర్గా, అంటే యూరాలజీలో క్యాన్సర్స్ కూడా ఉంటాయి. సో క్యాన్సర్స్ అనేవి మనకు కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్ ఉంటుంది, మూత్రాశయానికి సంబంధించిన క్యాన్సర్ ఉంటుంది, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది, యురెత్ర క్యాన్సర్ ఉంటుంది. సో ఇలాంటి క్యాన్సర్ ఉండే పేషెంట్స్ కూడా చాలామందికి సింప్టమ్స్ ఉంటాయి. సో మనకు యూరిన్లో బ్లడ్ రావడం కానీ, బరువు తగ్గిపోవడం కానీ, కొంతమందికి దగ్గు రావడం కానీ, కొంతమందికి కడుపు నొప్పి ఉండడం కానీ, అంటే ఇలాంటి స్వెల్లింగ్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొంతమందికి యూరిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ క్యాన్సర్స్ ఉన్నప్పుడు దానికి అప్రాపరియేట్గా ఏదైనా టెస్ట్ చేసి అది స్టేజ్ ఆఫ్ ది క్యాన్సర్ బట్టి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో యూరాలజీ అనే డిపార్ట్మెంట్లో దెర్ ఆర్ మెనీ సబ్ స్పెషాలిటీస్ లైక్ స్టోన్స్, ఇన్ఫెక్షన్స్, ప్రాస్టేట్ గ్రంథి సమస్యలు, స్ట్రక్చర్ యురెత్రాకు సంబంధించిన సమస్యలు, ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ విభాగము, న్యూరో యూరాలజీ. సో ఇట్స్ అ బ్రాడ్ థింగ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో, అండ్ ఇంక్లూడింగ్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ నుంచి ఓల్డ్ ఏజ్ గ్రూప్ వరకు మల్టిపుల్ ఇష్యూస్ అనేది ఒక యూరాలజిస్ట్ దగ్గర మనము కన్సల్ట్ అయ్యి మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము యూరాలజీ విభాగంలో చూసే డిఫరెంట్ బ్రాంచెస్, సబ్ స్పెషాలిటీస్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈరోజు మనం ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేద్దాము. ఈరోజు మనం డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్ యురెత్ర అండి. ఇందాక మీకు చెప్పినట్టు స్ట్రక్చర్ యురెత్ర, యురెత్ర అంటే మూత్రనాళము, స్ట్రక్చర్ అంటే మూత్రనాళంలో గొట్టం అనేది పూడ్చుకుపోవడం, సన్నగవడము, యూరిన్ దారి సన్నగవడం అనమాట. సో ఈ పేషెంట్స్ అనేది యూజువల్గా మనకు ఎలాంటి కంప్లైంట్స్ తోటి మన దగ్గరకు వస్తారు. మీకు ఇదివరకు చెప్పినట్టు ఎప్పుడైతే మూత్రాశయంలో మూత్రం అనేది నిండిపోయినప్పుడు, ఎప్పుడైతే మనకు మూత్రం వెళ్ళాలి అనే సెన్సేషన్ తెలిసినప్పుడు, వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళి పాస్ వెళ్ళాలనుకున్నప్పుడు పాస్ అనేది టైం పడుతుంది, చాలా ఎక్కువ టైం పడుతుంది. రొటీన్గా మనము బాత్రూమ్కి వెళ్ళి పాస్ పోసేదానికంటే కూడా ఈ స్ట్రక్చర్ యురెత్ర ఉండే పేషెంట్స్కి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. స్పీడ్ అనేది కూడా వాళ్ళకు స్పీడ్గా పోస్తున్నాం అని అనిపిస్తుంది, కానీ అది మూత్రనాళం అనేది సన్నగా ఉండడం వల్ల అది అలా అనిపిస్తే తప్ప అది నార్మల్ కాదండి. సో ఎక్కువ టైం పాస్కి వెళ్ళడము, నడుము నొప్పులు రావడము, కొంతమందికి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో, మూత్రాశయం అంటే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాలనే ఫీలింగ్ రావడం కానీ అంత యూరిన్ రాకపోవడము, యూరిన్ పోసుకునేటప్పుడు విపరీతమైన మంట రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో స్ట్రక్చర్ యురెత్ర అనే కండిషన్కి ఏమేమి రీజన్స్ ఉంటాయి, అంటే ఎందుకు వస్తుంది ఇది, ఎందుకు దీనికి రీజన్స్ ఏంటంటే, నంబర్ వన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అండి. సో మూత్రనాళంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ జరిగిన ప్రాసెస్లో ఈ మూత్రనాళం అనేది సన్నబడుతూ జరుగుతుంది. ఇప్పుడు మనకు ఒంటి మీద ఎక్కడైనా కూడా, స్కిన్ మీద కూడా ఏదైనా గాయం జరిగినప్పుడు కూడా అది
గాయం మానుతుంది. అట్లనే యురేత్రాలో కూడా ఏదైనా గాయం ఇన్ఫెక్షన్ వల్ల జరిగిన గాయం ఏదైతే ఉంటుందో అది మానేటప్పుడు అక్కడ స్కార్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ స్కార్ ఫార్మేషన్ జరగడం వల్ల ఈ యూరిన్ ట్యూబ్ అనేది కొంచెము క్లోజ్ అవుతుంది. దీంతోపాటు దాని చుట్టూ యురేత్రా చుట్టూ స్పాంజియోజమ్ అనే ఒక టిష్యూ కూడా ఉంటుంది. సో ఆ స్పాంజి టిష్యూ కూడా మనకు స్కార్ ఫార్మేషన్ జరుగుతుంది. దానివల్ల ఈ పర్టికులర్ పాయింట్లో మనకు యూరిన్ ట్యూబ్ అనేది సన్నబడము జరుగుతుంది. సో స్ట్రిక్చర్ యురేత్రాలో కూడా మళ్ళీ అది మొత్తం ట్యూబ్, ఇప్పుడు మగవారిలో మనకు ఆల్మోస్ట్ 22-25 సెంటీమీటర్స్ లెంత్ యురేత్ర ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ స్ట్రిక్చర్ అనేది కొంతమందికి ఒక పర్టికులర్ లొకేషన్లోనే వస్తుంది, కొంతమందికి డిఫ్యూజ్గా వస్తుంది. అంటే ట్యూబ్లో చాలా ఎక్స్టెంట్ వరకు డిసీజ్ ఉంటుంది. సో పేషెంట్కి ఉండే డిసీజ్ బట్టి ఎక్స్టెంట్ బట్టి వాళ్ళకు ఉండే సర్జరీస్ని డిసైడ్ చేస్తాం. సో ఇన్ఫెక్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ స్ట్రిక్చర్ యురేత్ర. నెక్స్ట్ ట్రామా, అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, చాలామందికి ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, ఈ పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ జరిగినప్పుడు కూడా ఈ యురేత్ర మూత్రనాళం ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది కూడా దెబ్బతింటుంది. అది కూడా హీల్ అయ్యే ప్రాసెస్లో అక్కడ స్కార్ అనేది ఫామ్ అవుతుంది. సో ట్రామా అంటే దెబ్బ తగలడం కూడా ఈ స్ట్రక్చర్ ఫామ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఇంతకుముందు ఎప్పుడన్నా పేషెంట్ ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు యూరిన్ పాస్ చేయడానికి ఏదైనా ట్యూబ్ పెట్టాల్సి వచ్చినప్పుడు, అంటే వేరే కండిషన్ జనరలీ అంటే యూరాలజీకి సంబంధించినవి కాకుండా ఏ ఆపరేషన్ జరిగినా కూడా ఎప్పుడైనా పాస్ వచ్చేదానికి ట్యూబ్ వేసినప్పుడు అలాంటి కండిషన్స్లో కూడా వీళ్ళకి ఫ్యూచర్లో స్ట్రక్చర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికైనా ఆల్రెడీ స్టోన్ సర్జరీ ఫామ్ అయినప్పుడు, సర్జరీ చేసినప్పుడు, కొన్నిసార్లు స్టోన్స్ స్పాంటేనియస్గా పాస్ అయ్యేటప్పుడు కూడా మూత్రనాళంలో అవి అడ్డుకున్నప్పుడు అక్కడ జరిగే డ్యామేజ్ వల్ల కూడా స్ట్రక్చర్ అనేది జరుగుతుంది. లాస్ట్లో కొంతమందికి ఎలాంటి రీజన్స్ కూడా ఉండము, ఈ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ కూడా ఉంటారు. సో స్ట్రక్చర్ యురేత్రకి ఉండే రీజన్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్, ట్రామా, దెబ్బ తగలడము, లేకపోతే హైడ్రోజెనిక్, ఇదివరకు ఏదైనా ట్యూబ్ వేయడం కానీ లేకపోతే సర్జరీ జరగడం కానీ, లాస్ట్కి ఇడియోపతికి ఎలాంటి రీజన్ అనేది మనకి కొన్నిసార్లు తెలియకపోవచ్చు. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. సో ఈ స్ట్రక్చర్ యురేత్ర పేషెంట్ వచ్చినప్పుడు మనకి ఇలాంటి సిమ్టమ్స్ చెప్పినప్పుడు, మనం సస్పెక్ట్ చేసినప్పుడు, నెక్స్ట్ మనం కొన్ని సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది అడ్వైజ్ చేస్తాం. సో యూజువల్గా చేసేది ఏంటంటే మనం యూరిన్ అనేది యూరిన్ ఎగ్జామినేషన్ చేయిస్తాం. సో యూరిన్ ఎగ్జామినేషన్ అనేది బేసిక్ యూరిన్ టెస్ట్ అనమాట. సో మన పర్పస్ ఎందుకంటే ఈ యూరిన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అది చూసుకోవడానికి. సో ఒకవేళ యూరిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకుంటే నెక్స్ట్ యూరిన్ కల్చర్ కూడా చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ అనేది టోటల్గా మనం క్లియర్ చేసిన తర్వాత సర్జరీకి తీసుకుంటాం. సో యూరిన్ టెస్ట్ ఒకటి, యూరిన్ కల్చర్ అనేది బేసిక్ టెస్ట్ అనమాట. దీని తర్వాత మనము ఒకటి అల్ట్రాసౌండ్ చేస్తాం. సో అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అనేది ఇది ఇప్పుడు రొటీన్ స్టడీ అనమాట. అల్ట్రాసౌండ్ అనేది అన్ని హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటుంది. సో చీప్ ఆల్టర్నేటివ్ కూడా, రేడియేషన్ కూడా ఏమి ఉండదు కాబట్టి అల్ట్రాసౌండ్ అనేది బేసిక్ యూరాలజీ ఇన్వెస్టిగేషన్. దీంట్లో మనకు చాలా విషయాలు కూడా అర్థమవుతుంటాయి. సో కిడ్నీలో ఏదైనా సమస్య ఉందా, ఈ స్ట్రక్చర్ యురేత్ర వల్ల మూత్రాశయంలో ఏమైనా స్టోన్స్ ఏర్పడ్డాయా, మూత్రాశయంలో యూరిన్ పాస్ చేసిన తర్వాత ఎంత యూరిన్ లోపల మిగిలిపోతుంది, మూత్రాశయంలో ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ లాగా ఉన్నాయా, కిడ్నీలో ఏదైనా వాపు వచ్చిందా, సో ఇవన్నీ విషయాలు కూడా మనము సర్జరీకి ముందే తెలుసుకోవడం వల్ల అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఏంటంటే ఆర్జీయూ. ఆర్జీయూ అంటే రెట్రోగ్రేడ్ యూరెత్రోగ్రామ్. సో ఎవరికైతే మనం స్ట్రక్చర్ యురేత్ర సస్పెక్ట్ చేస్తామో అలాంటి పేషెంట్కి మనం చేసే ఇన్వెస్టిగేషన్ అనేది ఆర్జీయూ. ఆర్జీయూ అనేది మనం అంగంలోపు మూత్రనాళం దారి ఎలా ఉంది, నార్మల్గా ఉందా, ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఎంతవరకు ప్రాబ్లం ఉంది, ఒక పర్టికులర్ పాయింట్లోనే ఉందా, ఎంత లెంత్ వరకు అది ప్రాబ్లం వచ్చిందో తెలుసుకోవడానికి కాంట్రాస్ట్ అనేది ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఎక్స్రే అనేది తీస్తాం. ఆ తీసిన ఎక్స్రే బట్టి మనకు ఫర్దర్గా అది గైడ్ చేస్తుంది. సో డయాగ్నోసిస్కి హెల్ప్ చేస్తుంది, తర్వాత ఎలాంటి సర్జరీకి మనం ప్లాన్ చేసుకోవాలన్నా కూడా మనకు నెససరీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో రెట్రోగ్రేడ్ యురేత్రోగ్రామ్ చేసిన తర్వాత స్ట్రక్చర్ యురేత్ర అని మనం డయాగ్నోసిస్ చేస్తాం. డయాగ్నోసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ పేషెంట్కి కౌన్సిలింగ్ చేస్తాం. సో ఈ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్కి ఉండే అదర్ కండిషన్స్ లైక్ వాళ్ళ ఏజ్ కానీ, వాళ్ళకుండే వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఏదైనా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అసెస్మెంట్ చేసి పేషెంట్కి సర్జరీకి ఫిట్నెస్ తీసుకొని మనం సర్జరీకి పోస్ట్ చేయడం లాంటివి జరుగుతుంది.
సో ఈ స్ట్రక్చర్ వేత్రకు అవైలబుల్ ట్రీట్మెంట్ ఏంటి, అంటే ఇది మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా, సర్జరీతో క్యూర్ అవుతుందా, ఇలా సర్జరీతో క్యూర్ అవుతే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎండోస్కోపీ ఆపరేషన్సా, ఓపెన్ సర్జరీసా? అంటే యూజువల్గా స్ట్రక్చర్ యురేత్ర అనే పేషెంట్కి మనము సర్జికల్ మేనేజ్మెంటే ఈజ్ ద మెయిన్ మేనేజ్మెంట్ అనమాట. సో వీళ్ళకి మెడిసిన్స్ అనేవి ఎక్కువ ఏం పనిచేయవు. మెడిసిన్స్ మనం ఇచ్చేది ఎందుకు అంటే ఆపరేషన్కి ముందు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మాత్రమే. ఎప్పుడైతే ఆ సన్నబడ్డ మూత్రనాళంని మనం మళ్ళీ నార్మల్ సైజ్కి ఆపరేషన్ చేసి తీసుకురాగలిగితే అప్పుడు వీళ్ళ పేషెంట్కి అనేది సిమ్టమ్స్ అనేది తగ్గుతుంది. సో మనము ఇప్పుడు అవైలబుల్ ఉండే టెక్నాలజీలో బోత్ ఎండోస్కోపీ ఆపరేషన్స్ ఉన్నాయి, ఓపెన్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఎండోస్కోపీ ఆపరేషన్స్ అనేది మనకు ఎలాంటి కోత లేకుండా, కుట్లు వేయకుండా పేషెంట్కి కొంచెం ఈజీ ఉంటుంది. అంటే పేషెంట్ తొందరగా యాక్టివిటీ కూడా రెజ్యూమ్ చేయగలుగుతాడు ఆపరేషన్ తర్వాత. కాకపోతే ఈ స్ట్రక్చర్ యురేత్ర అనేది మనం మూత్రనాళంలో సర్జరీ చేస్తాం కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ యూజువల్గా యూరిన్ ట్యూబ్ అనేది ఒక వారం రోజులు ఉంచుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత యూరిన్ ట్యూబ్ అనేది తీసేస్తాము. సో ఈ ఎండోస్కోపీ ఆపరేషన్ అనేది పేషెంట్ సేమ్ డే, అంటే డే కేర్ ప్రొసీజర్ లాంటిది. మార్నింగ్ మనం చేసిన తర్వాత చాలామందిని ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ చేయొచ్చు, లేదంటే ఒక వన్ డే అబ్జర్వేషన్ ఉండి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయొచ్చు. దీంట్లో ఏమీ కట్ చేయడం, కుట్లేయడం అట్లాంటివి ఉండవు. సో ఈ ఆపరేషన్లు ఏంటంటే మనము టీవీలో కెమెరాతో లైట్తో చూస్తూ ఎక్కడైతే దారి సన్నబడిందో ఆ దారిని అనేది వెడల్పు చేయడం జరుగుతుంది ఎండోస్కోపీగా. అండ్ దాని తర్వాత యూరిన్ రావడానికి ట్యూబ్ అనేది ఉంటుంది. ఓపెన్ ఆపరేషన్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్ ఆపరేషన్స్. ఓపెన్ ఆపరేషన్స్ కూడా మనము ఈ స్ట్రక్చర్ యురేత్రలో మనకు ప్రాబ్లం ఎంత ఉందో దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటాం. సో ఈ స్ట్రక్చర్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్లో వచ్చింది, మనకు ప్రాబ్లమాటిక్ ఏరియా అనేది చాలా తక్కువ, 1 సెంటీమీటర్స్ ఆర్ 1 to 2 సెంటీమీటర్సే ఉంది, మిగతా ఏరియా అంత బాగుంది అని అన్నప్పుడు ఏ సెగ్మెంట్ అయితే మనకు డ్యామేజ్ అయిందో ఆ సెగ్మెంట్ వరకు కట్ చేయడము, మిగతా 2 హెల్దీ ఎండ్స్, హెల్దీ ట్యూబ్స్ మనం జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఎండ్ టు ఎండ్ యురెత్రోప్లాస్టీ అంటారు. ఇది ఒక ఇది ఓపెన్ సర్జరీ అన్నమాట. కొంతమందికి ఎప్పుడైతే మూత్రనాళం ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకోండి, అంటే మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు మనము ఈ ఎండ్ టు ఎండ్ యురెత్రోప్లాస్టీ కాకుండా సబ్స్టిట్యూషన్ యురెత్రోప్లాస్టీ చేస్తాం. అంటే వేరే దగ్గర నుంచి చర్మం తీసి అక్కడ వేయడం వల్ల మనము మూత్రనాళం అనేది నార్మల్గా సైజ్ మళ్ళీ రీక్రియేట్ చేయగలుగుతాం. సో యూజువల్గా మనము బక్కల్ మ్యూకోజా అంటాము, నోట్లో నుంచి చర్మం తీయడం కానీ, లేకపోతే కింద పెనిస్ దగ్గర ఏమైనా స్కిన్ ఉంటే ఆ స్కిన్ నుంచి కానీ కొత్తగా యురేత్రని మనం రీకన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇది సబ్స్టిట్యూషన్ అన్నమాట. ఈ ఎండోస్కోపీ ఆపరేషన్కి వెళ్ళాలా, ఓపెన్ ఆపరేషన్కి వెళ్ళాలా అని పేషెంట్ యూజువల్గా అడుగుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎండోస్కోపీ ఆపరేషన్స్ అనేవి కొంచెం సక్సెస్ రేట్ కొంచెం తక్కువ. సో యూజువల్గా ఒకటి 50 to 70% సక్సెస్ రేట్స్ ఉంటాయి. అండ్ ఓపెన్ ఆపరేషన్స్కి అనేది కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ, సో లైక్ 80 to 85% ఉంటుంది. బట్ ఒకటి పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ యురేత్ర అనేది వన్స్ ఫర్ ఆల్, అంటే ఒకసారి యూజువల్గా ఈ ప్రాబ్లం వస్తే మనం దాన్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకొని బాగుంది అని దాన్ని మళ్ళీ మనము పట్టించుకోకుండా పోతే ఇంకొకసారి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎండోస్కోపీలో ఎక్కువ ఉంటుంది. సో కొంతమందికి ఎండోస్కోపీ ఆపరేషన్స్ అవసరం బట్టి 2 సార్లు కానీ 3 సార్లు కానీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎవరికైతే మేజర్ ఆపరేషన్స్కి ఫిట్ కారు, అంటే ఏ వేరే ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళు కూడా ఎండోస్కోపీ ఆపరేషన్స్ అనేది చేస్తాము. బట్ ఎండోస్కోపీ ఆపరేషన్ యాజ్ అ ఫస్ట్ అటెంప్ట్ అయితే యూజువల్గా మంచిదే, దాంతో ప్రాబ్లం సెట్ అయిపోతే మంచిదే. కానీ కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్కి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఎండోస్కోపీ ఆపరేషన్స్ 2 times or 3 times కంటే ఎక్కువ రిపీట్ చేయాల్సి వచ్చినప్పుడు విత్ ఇన్ ఏ ఇయర్, వీళ్ళకి యూజువల్గా ఓపెన్ ఆపరేషన్స్ గురించి మనము డిసిజన్ తీసుకోమని అడ్వైస్ చేస్తుంటాము. సో ఓపెన్ ఆపరేషన్ అనేది కొంచెం మేజర్ సర్జరీ, కొంచెం మనము కట్ చేయడము, కుట్లేయడము, ట్యూబ్ అనేది కొంచెం ఎక్కువ రోజులు ఉంచుకోవడం లాంటివి జరుగుతుంటాయి. సో వన్స్ వీళ్ళు పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటారు యూరాలజిస్ట్ తోటి. సో మళ్ళీ మనం ఆ మూత్రనాళం సన్నబడకుండా ఉండడానికి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్, కౌన్సిలింగ్ అవన్నీ చేస్తూ ఉంటాము. పేషెంట్ కొన్నిసార్లు అవసరం బట్టి సొంతంగా ట్యూబ్ వేయించడం నేర్పిస్తాము. సో ఏంటంటే ఆ మూత్రనాళం మళ్ళీ సన్నబడకుండా, మళ్ళీ ఆపరేషన్ వరకు అవసరం లేకుండా ఉండడానికి. అండ్ కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనము యూరోఫ్లమెట్రీ అనే టెస్ట్ ఉంటుంది. ఇది ఆపరేషన్కు ముందు చేయొచ్చు, ఆపరేషన్ తర్వాత కూడా చేయొచ్చు. సో ఆపరేషన్ ముందు మనకు తెలుస్తుంది, అంటే ఫ్లో అనేది పేషెంట్ది ఎంత స్పీడ్తో వస్తుంది, ఎంత యూరిన్ వాయిడ్ చేస్తున్నాడని. సర్జరీ తర్వాత కూడా మనకు డిఫరెన్స్ గురించి మళ్ళీ ఒకసారి యూరోఫ్లోమెట్రీ చేసుకొని పేషెంట్ ఎంత యూరిన్ పాస్ చేస్తున్నాడు, ఇప్పుడు ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది మనము రెగ్యులర్గా 3 months కి 6 months కి అట్లా మానిటర్ చేయొచ్చు. సో స్ట్రక్చర్ యురేత్ర అనే డిసీజ్ అనేది టోటలీ క్యూరబుల్ డిసీజే, ప్రొవైడెడ్ మనము సిమ్టమ్స్ వచ్చిన వెంటనే డాక్టర్ని కలవడము, నెససరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడము, మనకు సూట్ అయ్యే ప్రొసీజర్ని మనం అడాప్ట్ చేసుకోవడము, అండ్ సర్జరీ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ యూరాలజిస్ట్ తోటి ఫాలోఅప్లో ఉండడం కానీ చేయడం వల్ల మనం చాలా వరకు ఈ ప్రాబ్లం నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. సో ఈ స్ట్రక్చర్ యురేత్ర పేషెంట్స్కి కొంతమందికి వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.
సో యూజువల్గా ఈ కండిషన్ ఎక్కువ మనం చూసేది అనేది 20 ఇయర్స్ నుంచి 70-80 ఇయర్స్ వరకు, అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ రీజన్స్ ఇందాక నేను చెప్పినట్టు. అయితే కొంతమంది యంగ్ పీపుల్కి యూజువల్గా ఇన్ఫెక్షన్స్ ఒక రీజను, యాక్సిడెంట్స్ ఒక రీజను, అండ్ వేరే ఏజ్ గ్రూప్స్లో అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వేరే కారణాల వల్ల ఎప్పుడన్నా స్టోన్ సర్జరీ జరిగిన వాళ్ళు కానీ, ఏదైనా వేరే రీజన్ వల్ల యూరిన్ ట్యూబ్ వేయించుకోవాల్సిన అవసరం పడినప్పుడు కానీ, ఎనీ సర్జరీ, యురేత్రలో జరిగిన మన కిడ్నీలో జరిగే ఏదైనా సర్జరీ వల్ల కూడా యూరిన్ ట్యూబ్ వేసినప్పుడు కానీ, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ చేసినప్పుడు కానీ స్ట్రిక్చర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్కి కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, లైక్ డయాబెటీస్ అంటే షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ చాలామందికి హార్ట్ పేషెంట్స్కి కూడా ఈ స్ట్రిక్చర్ యురేత్ర ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ లొకేషన్లో యురేత్ర వరకు బ్లడ్ సప్లై అనేది కొన్నిసార్లు తగ్గడం వల్ల కూడా చాలామంది హార్ట్ పేషెంట్స్, ఎవరైతే స్టెంట్ వేయించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి, అందరికీ కాదు బట్ యూజువల్గా ఈ హార్ట్ రిలేటెడ్ హిస్టరీ అయితే ఉంటుంది స్ట్రిక్చర్ ఉన్న పేషెంట్స్లో. సో ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి యూజువల్గా. సో వీళ్ళకి యూరిన్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది, వీళ్ళు వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో డయాబెటీస్లో యూజువల్గానే యూరినరీ సింప్టమ్స్ ఉంటుంటాయి, ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయడం లాంటివన్నీ జరుగుతుంటుంది. ఈ స్ట్రిక్చర్ ఉండడం వల్ల ఇంకా ఇబ్బందికరం. సో యూజువల్గా స్ట్రిక్చర్ ఉండే పేషెంట్స్కి కొన్నిసార్లు టోటల్గా యూరిన్ టోటల్గా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే అందరూ కూడా యూరిన్ పాస్ చేస్తూ రారు, కొంతమంది కొన్నిసార్లు ఎమర్జెన్సీలో వస్తారు, అంటే వాళ్ళు అసలు యూరినే పాస్ చేయలేము, యూరిన్ బ్లాడర్ అంతా ఫిల్ ఉంది, యూరిన్ వెళ్ళాలనిపిస్తుంది కానీ బాత్రూమ్కి వెళ్తే యూరిన్ మాత్రం రావట్లేదు అని చెప్తారు. సో అలాంటి టైంలో మనం ఎమర్జెన్సీ ఏదైనా యూరిన్ ట్యూబ్ పాస్ చేయాలని ట్రై చేసినా కూడా ఆ మూత్రనాళం సన్నగా ఉండడం వల్ల యూరిన్ ట్యూబ్ అనేది కూడా కొన్నిసార్లు వెళ్ళదు. వెళ్ళినప్పుడు మనం ఎమర్జెన్సీగా ట్రోకాల్ సిస్టాస్టమీ అని ఒక ప్రొసీజర్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనము పొత్తి కడుపులో బొడ్డు కింద మూత్రం సంచిలోకి డైరెక్ట్గా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పాస్ చేసి దాంట్లోకి యూరిన్ ట్యూబ్ పాస్ చేస్తాం. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అనమాట. అంటే టెంపరీగా మనము యూరిన్ని డ్రైన్ చేయాలి, ఎందుకంటే పేషెంట్కి సివియర్ పెయిన్ ఉంటుంది కాబట్టి యూరిన్ రాకపోతే. సో వన్స్ ఆ ఎస్పిసి ఇది ట్రోకాల్ సిస్టాస్టమీ చేసిన తర్వాత మనం మళ్ళీ ఆర్జీవ్, ఇందాక చెప్పినట్టు ఆర్జీవ్ చేస్తే ఎక్కడ మూత్రనాళం ప్రాబ్లం ఉంది, ఎందుకు యూరిన్ ట్యూబ్ అనేది వెళ్ళట్లేదు, మనం ఒక డయాగ్నోసిస్, ఒక అంచనాకు వస్తే ఫర్దర్గా మనం పేషెంట్కి ఆ ప్రాబ్లమ్ని ఆపరేషన్ ద్వారా క్లియర్ చేసిస్తే, వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ పుట్టపైన ఉన్న ట్యూబ్ని కూడా మనం తీసేయచ్చు. అంటే ఇట్స్ ఎ టెంపరీ థింగ్ అనమాట, అంటిల్ ఆపరేషన్ అయ్యే వరకు. సో ఈ డయాబెటిక్ పేషెంట్ కొన్నిసార్లు ఎక్కువ వాటర్ తాగడం వల్ల కూడా, అంటే ఈ సమస్య ఉన్న పేషెంట్స్ యూరిన్ సరిగా రావట్లేదు, అంటే వాటర్ సరిగా తాగట్లేదు అనే అపోహతో కొన్నిసార్లు ఎక్కువ వాటర్ కూడా తాగడం వల్ల కూడా, ఇప్పుడు యూరిన్ తయారైన తర్వాత రావాలంటే దారి బాగుండాలి. సో వాటర్ బాగా తాగేసి యూరిన్ ఎక్కువ తయారైపోయిన తర్వాత దారి సరిగా లేకపోతే అది కూడా ఒక రకమైన ఇబ్బంది. సో పేషెంట్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు కొన్నిసార్లు. సో యూరిన్ సరిగా రావట్లేదు అంటే వెంటనే వాటర్ తాగేస్తూ ఉంటారు. బట్ వాటర్ తాగొచ్చు, మన డైలీ లిమిట్ అనేది 3-4 లీటర్స్ అనేది నార్మల్గా తీసుకోవచ్చు, సో దట్ మనం డైలీ 1.5-2 లీటర్స్ ఆఫ్ యూరిన్ రావడానికి. బట్ ఏదైనా యూరాలజీ ప్రాబ్లం ఉన్నప్పుడు ధరలే ఇబ్బంది లేని వాళ్ళు, వాటర్ దాత ఏమి ఇబ్బంది లేదు కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు, అది ప్రాస్టేట్ గ్రంథి కావచ్చు, స్ట్రిక్చర్ కావచ్చు, వాటర్ ఎక్కువ తాగడం వల్ల కూడా కొన్నిసార్లు కొంతమందికి యూజువల్గా ఉండే సింప్టమ్స్ ఇంకా అగ్రవేట్ కూడా కావచ్చు. కాబట్టి డయాబెటిక్స్ పేషెంట్స్ యూజువల్గా వస్తుంటారు, వాళ్ళకి యూరినరీ ట్రబుల్స్ ఏవో ఉంటాయి. సో వాళ్ళకు తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్తున్నామని కానీ వస్తుంటారు. సో డయాబెటీస్ ఉన్నా కూడా స్ట్రిక్చర్ యురేత్ర అని మనం మేనేజ్ చేయొచ్చు. సో వాళ్ళు డయాబెటీస్కి తీసుకునే మెడిసిన్స్ని మనము కంటిన్యూ చేస్తూ షుగర్ని అనేది కంట్రోల్లో ఉంచుకుంటూ, ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుకుంటూ, ఈ సర్జరీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ దారి అనేది ఫ్రీ అయిపోయినప్పుడు, యూరిన్ అనేది ఫ్రీగా వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ డయాబెటీస్ అనేది రెగ్యులర్గా మేనేజ్ చేసుకుంటూ డయాబెటాలజిస్ట్ని కలిసి పేషెంట్స్ మళ్ళీ మళ్ళీ ఫాలోఅప్లో ఉంటే తరచుగా ఆపరేషన్ వరకు వెళ్ళకుండా మెడిసిన్స్తో మనం క్యూర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్ట్రిక్చర్ గురించి ఈరోజు మనము నేర్చుకున్నాము కాబట్టి, ఎనీ ఇంకేదైనా మీకు స్ట్రిక్చర్ యురేత్ర గురించి డౌట్స్ ఉన్నా, ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా పేషెంట్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వచ్చి కలవాలనుకున్నా, రెయిన్బో హాస్పిటల్లో నన్ను వచ్చి కలవచ్చండి. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే, ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.